ఫ్రెండ్స్ ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అసలు పెన్షన్లపై లైన్ కేర్ మనకు నిన్న బడ్జెట్ సమ బడ్జెట్లో ప్రకటించడం జరి ప్రకటించడం జరిగింది ఇక ఎప్పటి నుంచి ఇస్తారు ఏ తేదీ నుంచి ఇస్తారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మనకు బడ్జెట్ సమావేశాలు అయితే ముగిసాయి నిన్నటితో సో మన బడ్జెట్లో ప్రకటించినట్టు మినిమం మూడు లక్షల మూడు లక్షల వరకు అయితే మూడు కోట్ల వరకు అయితే మనకు ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీలు అవుతాయి ఇక బట్టి విక్రమార్క మళ్ళు అయితే ప్రకటించడం జరిగింది అయితే ఓన్లీ పెన్షన్లకు సంబంధించి అయితే ఇరవై రెండు వేల కోట్లు అవుతాయి అది సంవత్సరానికి అది కూడా అది కూడా పెంచిన పెన్షన్లు అయితే వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు గీత కల్లుగీత గీత కార్మికులు ఇలా పదిహేను పదిహేను రకాల పెన్షన్లు తీసుకుంటున్నారు కదా వారందరికీ పెంచవలసి వస్తే ఇది ఇరవై రెండు కోట్లు అవుతాయని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే ఈ నెల చివరి ఆఖరులో పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే డిసెంబర్ పెన్షన్లు జనవరిలో ఇస్తున్నారు జనవరి పెన్షన్లు చి ఫిబ్రవరి చివరిలో ఇవ్వడం జరిగింది ఇక జానవరి ఫిబ్రవరి చివరిలో అయినా మార్చి రెండవ వారంలో అయినా ఇస్తారు ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు ఎంపీ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సాధారణ పెన్షన్ ఇవ్వవలసి వస్తే ఈ పెన్షన్లు అయితే ఆపే ఆలోచన అయితే ఉండదు ఎందుకంటే ఎన్నికల సమయంలో కూడా పెంచే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మనకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పెంచిన 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 పెన్షన్ ఇవ్వవలసి వస్తే మన ఎలక్షన్లు కోడ్ను అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు అనుమతి ఇస్తేనే కనుక పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వాల్సి వస్తుంది ఎలక్షన్ కోడ్ రాకముందు ఈ పెంచిన పెన్షన్లు అయితే ఇస్తే ఏ కోడ్ తోటి అనుమతి లేకుండానే ఈ పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక వృద్ధులు మృతంతువులు ఒంటరి మహిళలు వీళ్ళకు నాలుగు వేల పదహారులు అలాగే వికలాంగులకు ఆరు వేల పదహారులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పెంచిన పెన్షన్లు ఇవ్వవలసి వస్తే మాత్రం ఇక మామూలుగా ఎప్పటికీ ఇస్తున్న వారికే ఇవ్వడం జరుగుతుంది కొత్తగా పెన్షన్లు కొత్తగా పెన్షన్లు రాసుకున్న వారికి మాత్రం ఇవ్వడం జరగదు అని చెప్పడం జరిగింది ఓన్లీ పెన్షన్ల కోసం ఇరవై రెండు వేల కోట్లను కేటాయించడం జరిగింది